వచనము, రియాజు సాలిహీన్, హదీసు కిరణాలు, సహి ముస్లిం మరియు సహి బుఖారి దీని యొక్క గ్రంథకర్తలు, ప్రవక్త వారు ఈ విధంగా చెప్తున్నారు. మనము నాయకులను చూస్తుంటాం, పాలనాధికారులను చూస్తుంటాం, రాజ్యాధికారులను చూస్తుంటాం, రాజ్యాన్ని ఏలుతుంటారు, ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. అయితే అందులో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, దుర్మార్గులు కూడా ఉంటారు. ఏమండి, దౌర్జన్యం చేసేవాళ్ళు ఉంటారు, అధికారాన్ని దుర్వినియోగపరిచే వాళ్ళు ఉంటారు, అధికార మత్తులో అధికార మదంలో ప్రజలందరినీ బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఏమండి, వర్గాలుగా విడదీసి ఒకరిపై ఒకరికి ఒకరిని ఎగదోసే వాళ్ళను వాళ్ళు కూడా ఉంటారు. ఎంతమందిని మనం చూడడం లేదు మన కళ్ళతోటి? ఏమండి, నీతిగా నిజాయితీగా ప్రశాంతంగా పరిపాలించే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారండి? ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కలహాలే, ఏ రోజున ఏం జరుగుతుందో తెలీదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు, ఏ చట్టాలు వచ్చి మనలను బాధ పెడతాయో తెలియదు, అంత గందరగోళంగానే ఉన్నాయి. ఏమండి, ఎక్కడక్కడ ప్రశాంతమైనటువంటిది ఎక్కడ కూడా లేదు. అయితే కొంతమంది మరీ దుర్మార్గులు ఉంటారు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు, ప్రజలందరినీ కూడా బాధ పెడుతూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కొంతమందికి మంచి, కొంతమందికి చెడు చేసినప్పుడు అన్యాయానికి గురైన వారు ఆక్రందనలు చేస్తారు కదండి, అతన్ని శపిస్తారు కదా, నాశనం అయిపోవాలంటారా, లేకపోతే దీవెనలు ఇస్తారా? దీవెనలు ఎవరు ఇస్తారండి? మంచి ఎవరికైతే చేస్తామో, సమన్యాయం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దీవెనలు ఉంటాయి, ప్రజలందరి ప్రశంసలు ఉంటాయి, దైవం యొక్క కారుణ్యం ఉంటుంది. ఏమండి, అలా కాకుండా ఒక వర్గవాన్ని భయపెట్టేసి, ఒక వర్గవాన్ని భయాందోళనకు గురి చేసేసి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? పైకి చెప్పలేకపోయినా ఇంట్లోకైనా వెళ్ళి ఏమంటారు దాన్ని, శాపనార్థాలు పెడతారు కదా, నాశనం అయిపోవాలి అది ఇది అని చెప్పేసి. దైవం ఊరికే ఊరుకుంటాడా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దైవము దౌర్జన్యం చేసేవాడికి అల్లాహ్ దైవం అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశం అతను ఉపయోగించుకొని ఇంకా భయంకరమైన నేరాలు చేస్తాడు. ఇక సమయం వచ్చినప్పుడు పట్టుకున్నప్పుడు దారుణంగా ఉంటుంది ఆ పట్టు అని చెప్పేసి ప్రవక్త మొహమ్మద్ సరసం చెప్పారు. మహాశైలరా, ఆ పట్టుకునే వరకు, ఆ పట్టు వచ్చే వరకే మనిషి ఇష్టం వచ్చినట్లు గడుపుతాడు. ఆ పట్టు ఎలాగైనా రావచ్చు, ప్రపంచంలో రావచ్చు, శాంపుల్ పరలోకంలో ఎలాగో ఉంది. ఏమండి, ప్రపంచంలో శాంపుల్ రావచ్చు, ఏదైనా అతనికి ఏ జబ్బు రావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో కావచ్చు. మనిషి నేర్చుకుంటాడు, మరలో వస్తాడని చెప్పేసి అతనికి ఒక అవకాశం అన్నమాట. కానీ అవకాశం లభించకూడదు, ఇంకా ఇతను పేట్రెక్కిపోతూ ఉంటాడు. కానీ ఒక్క సమయం అయితే వస్తుంది, దైవం పట్టుకుంటాడు. ఇంకా పట్టుకున్నప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ పట్టు, మామూలుగా ఉండదు. కాబట్టి ఆ పట్టు దైవం యొక్క ఇన్న బతష రబ్బికల షదీద్ అంటాడు కురాన్లో. ఆయన పట్టు బహుగట్టిది జాగ్రత్త అని చెప్పేసి. కాబట్టి ఆ పట్టుకు మనం భయపడాలి. సర్వేజన సుఖరూపవంతు వాకిరుద్దావాన అనిల్హందు లాహి రబ్బిలాలమీన్.